గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఫోర్త్ క్లాస్ లో మనం సెవెంత్ లెసన్ అమ్మ పద్య రత్నాల్లో పేజీ నెంబర్ 67 లో సృజనాత్మకత. చూడండి నాన్న, ఏంటో ఆ సృజనాత్మకత? పరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవు పాలు ఇస్తున్నాయి, చెట్లు తేనె పండ్లను ఇస్తున్నాయి కదా. ఇతరుల కోసం మీరు ఏమేమి చేయగలరో తెలుపుతూ చిన్న వ్యాసం రాయండి. చూడండి అమ్మ, పరుల కొరకు అంటే ఏంటిది? ఇతరుల కొరకు నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇస్తున్నాయి, చెట్లు తేనె పండ్లు ఇస్తున్నాయి కదా. ఇతరుల కోసం మీరు ఏమేమి చేయగలరో తెలుపుతూ ఒక వ్యాసం మన రాయాలి. రాస్తారు కదమ్మా, చూడండి మీరు కూడా టెక్స్ట్ బుక్ లో రాసేసేయండి నాన్న. చూడండి, తమ పనులు తామే చేసుకోలేని వృద్ధులకు నేను చేయగల సహాయం చేస్తాను. చాలా పేదరికంతో బాధపడుతున్న వారికి నేను దాచుకున్న డబ్బులు ఇచ్చి సహాయపడతాను. మనం ఏమేమి సహాయం చేస్తామో ఒక వ్యాసం లాగా రాయాలన్నమాట. నా పుట్టినరోజు దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి అనాథులకు బట్టలు పండ్లు పంచి పెడతాను అని రాయొచ్చు అన్నమాట. చూడండి, తమ పనులు తాము చేసుకోలేని ముసలి వాళ్ళు ఉంటారు చూడండి అమ్మ, తమ పనులు తాము చేసుకోలేకుండా వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేస్తాను. తమ పనులు తమ పనులు తాము చేసుకోలేని వృద్ధులకు నేను చేయగల సహాయం చేస్తాను. చాలా పేదరికంతో బాధపడుతున్న వారికి నేను దాచుకున్న డబ్బులు ఇచ్చి సహాయపడతాను. దాచుకున్న డబ్బులు ఇచ్చి సహాయపడతాను. నా పుట్టిన రోజున దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి అనాథలకు బట్టలు పండ్లు పంచి పెడతాను. బట్టలు పండ్లు పంచి పెడతాను. ఇదమ్మా వ్యాసం. చూడండి, పరుల కొరకు నదులు ప్రవహిస్తాయి, ఆవులు పాలు ఇస్తాయి,
చెట్లు తేనె పండు ఇస్తాయి. మనం ఏమి ఇస్తాం ఇతరుల కోసం? చూడండి, తమ పనులు తాము చేసుకోలేని వృద్ధులకు నేను చేయగల సహాయం చేస్తాను. చాలా పేదరికంతో బాధపడుతున్న వారికి నేను దాచుకున్న డబ్బులు ఇచ్చి సహాయపడతాను. నా పుట్టినరోజున నా పుట్టినరోజు దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి అనాథలకు బట్టలు పండ్లు పంచి పెడతాను. ఓకే, నాన్న చేస్తాను కదా తిరిగి. ఓకే, తర్వాత చూడండి భాషాంశాలు. తర్వాత అభ్యాసం ఏంటి? భాషాంశాలు. భాషాంశాల్లో ఆ అభ్యాసంలో పేజీ నెంబర్ 67లోనే భాషాంశాలు ఉన్నాయమ్మ. ఆ అభ్యాసం చూడండి, క్రింది వాక్యాలను చదవండి. సింధుజ పాట పాడింది. సింధుజ పాట పాడుతోంది. సింధుజ పాట పాడబోతోంది. చూడండి ఇక్కడ సింధుజ, సింధుజ అంటే పాడింది, పాడుతోంది, పాడబోతోంది. ఓకేనా? ఇక్కడ అవి ఏ కాలాలో మనం గుర్తించాలి. చూడండి, కాలాలు మూడు రకాలమ్మ. కాలాలు మూడు రకాలు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఏమిటి నానా? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం అంటే ఏంటిది? జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటాం. జరుగుతూ ఉన్న కాలం, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉందనుకోండి, అది వర్తకాలం, వర్తమాన కాలం. జరిగిపోయింది ఏ కాలం అని చెప్పుకున్నాం? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. తెలుసు కదా మీకు ఇంగ్లీష్లో అవన్నమాట. జరిగిపోయింది కాలమేమో భూతకాలం, జరుగుతూ ఉన్న కాలమేమో వర్తమాన కాలం, జరగబోయే కాలం రేపు, జరగబోయే కాలమేమో భవిష్యత్ కాలం. చూడండి, సింధుజ పాట పాడింది, పాడేసిందమ్మ, అయిపోయింది. అదే కాలం? భూతకాలం. అర్థమైందా నానా? పాడింది కదా, అయిపోయిందనమాట, అది భూతకాలం. సింధుజ పాట పాడుతోంది, పాడుతూ ఉంది అనమాట, అది వర్తమాన కాలం. సింధుజ పాట పాడబోతుంది, పాడబోతుంది, ఎప్పుడు పాడిద్దో తెలియదు, అదే కాలం? భవిష్యత్ కాలం. ఓకే నాన్న, అర్థమైంది కదా కాలాలు ఏ ఏ కాలాలు? జరిగిన పని, జరిగిన పని పాడింది, జరుగుతూ ఉన్న పని పాడుతోంది, జరగబోయే పని పాడబోతుంది. అర్థమైంది కదా? చూడండి, పాడింది, వెళ్ళాము వంటి పదాలు జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఏమేం పదాలు? పాడింది, వెళ్ళాము, అవన్నీ జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరిగిపోయిన పనిని తెలియజేసే దానిని భూతకాలం అంటాము. గుర్తుపెట్టుకున్నాను, జరిగిపోయిన పనిని తెలిపే దానిని భూతకాలం అంటారు. అలాగే ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉన్నాడు, ఎక్కుతూ ఉంది వంటి పదాలు జరుగుతున్న, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. అలా జరుగుతూ ఉన్న పనిని తెలిపే దానిని వర్తమాన కాలం అంటారు. తర్వాత తెస్తాడు, వెళ్తాడు, వెళ్తుంది, పాడతాడు, పాడబోతుంది, ఇవన్నీ జరగబోయే పనిని తెలియజేస్తుంది. ఇలా జరగబోయే పనిని గురించి తెలిపేదానిని భవిష్యత్ కాలము అంటారు. అర్థమైంది కదానా? భూతకాలం అంటే ఏంటో, వర్తమాన కాలం అంటే ఏంటో, భవిష్యత్ కాలం అంటే ఏంటో అర్థమైంది కదా? రేపు మరికొన్ని పదాలను మనం వాక్యాలలో అవి ఏవేవి కాలాలో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.